కెరియర్ మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు నేను నా గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఇన్ ఇయర్స్. ఇప్పుడు ద టోటల్ మొత్తం నా గురించి ఐ షుడ్ లవ్ మై సెల్ఫ్, ఐ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ మై సెల్ఫ్. నా కెరియర్ గురించి, నెక్స్ట్ ఏం చేయాలి, నా గురించి ఆలోచించేద్దాం అనుకుంటున్నాను. బ్రేకప్ తర్వాత దీప్తి సునైనా ఫస్ట్ టైం లైవ్లోకి వచ్చి ఫ్యాన్స్ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. 15 to 20 minutes వరకు దీప్తి సునైనా లైవ్లోనే ఉంది. ఆ లైవ్ను చూడడానికి దాదాపు 100,000కు మించి ఫ్యాన్స్ అందరూ వచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతుంది దీప్తి సునైనా షన్నూల్కి ఫ్యాన్స్ మీద ఎంత క్రేజ్ ఉందో. లైవ్లోకి వచ్చిన దీప్తి సునైనా అయితే బ్రేకప్కి కారణం తను పర్సనల్ లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలనుకుంటుంది, తన మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటుంది, అందుకే షన్నూకి బ్రేకప్ చెప్పానని చెప్పింది. ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు నా మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, ఇప్పుడు నా మీద దృష్టి పెట్టి నా కెరీర్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే బ్రేకప్ చెప్పానని చెప్పింది. బ్రేకప్ కోసం మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయి లైవ్లోనే కంటతడి పెట్టేసుకుంది. దీప్తి సునైనా ఫ్యాన్స్ అందరూ దీప్తికి ధైర్యం చెప్పడం జరిగింది. అయితే షణ్ముఖ్ ఏమంటాడో దీనిపైన మనం చూడాల్సి ఉంది. మీకు ఈ వీడియో చేసి లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇన్స్టెంట్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.